హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు జిల్లా కోర్టు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ తదితర ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ ఉంటాయి ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది మీకు కావాల్సిన కోర్సు తీసుకోండి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు బై చేసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ పురుషుల విజేత ఎవరు ఆప్షన్ రఫెల్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ పురుషుల విజేత రఫెల్ నాదల్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ టూ మహిళల విజేత ఎవరు ఆప్షన్ వన్ ఫైటెక్ ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల విజేత అనమాట తర్వాత క్వశ్చన్నే చూద్దాం వర్షాధార వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్రానికి వెయ్యి కోట్ల ప్రాజెక్టుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తరాఖండ్ వర్షాధార వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వెయ్యి కోట్ల ప్రాజెక్టుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపింది తర్వాత క్వశ్చన్నే చూద్దాం కోర్సెరా గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూలో భారత్ స్థానం ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి అరవై ఎనిమిదవ స్థానం అరవై ఎనిమిదవ స్థానం తర్వాత క్వశ్చన్ చూద్దాం అంతరిక్షంలో తొలి సోలార్ ప్లాంట్ను ఎప్పటికల్లా చైనా ఏర్పాటు చేయనుంది అంతరిక్షంలో తొలి సోలార్ ప్లాంట్ను ఎప్పటికల్లా చైనా ఏర్పాటు చేయనుంది అంటే కదా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరానికల్లా తొలి సోలార్ ప్లాంట్ను చైనా ఏర్పాటు చేయనుంది అంతరిక్షంలో తర్వాత క్వశ్చన్ ప్రతి సిగరెట్పై రాతపూర్వక హెచ్చరికను ప్రవేశపెట్టిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కెనడా దేశం నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొదటిదిగా ఆసియాలో రెండోదిగా ఏ నగరంలో వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు అంటే అరణ్య భవనాన్ని అనమాట దేశంలో మొదటిగా ఆసియాలో రెండోదిగా ఏ నగరంలో వర్టికల్ ఫారెస్ట్ అపార్ట్మెంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ హైదరాబాద్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ గా గవర్నర్ను తొలగించి ముఖ్యమంత్రిని నియమించాలనే ప్రతిపాదనకు ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆమోదం తెలిపింది కేబినెట్ ఆమోదం తెలిపింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం ఇటీవల భారత జాతీయ రహదారుల ప్రాధ ప్రాధికార సంస్థ కింది కింది ఏ రాష్ట్రంలో నూట ఐదు గంటల్లో డెబ్బై ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచ గిన్నీస్ రికార్డును సాధించింది మళ్ళీసారి చెప్తున్నాను చూడండి ఎన్హెచ్ఏఐ అనమాట అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సత్తము ఎన్హెచ్ఏ అంటే ఇటీవల భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ క్రింది ఏ రాష్ట్రంలో నూట ఐదు గంటల్లో డెబ్బై ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి వరల్డ్ రికార్డు సాధించింది లేదా ప్రపంచ రికార్డు సాధించింది అంటే కన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర మహారాష్ట్రలో అన్నమాట తర్వాత క్వశ్చనే చూద్దాం బ్రిటిష్ కౌన్సిల్ ఇటీవల ఇండియా యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్కు కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది బ్రిటిష్ కౌన్సిల్ కౌన్సిల్ ఇటీవల ఇండియా యూకే యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అంటే ఆప్షన్ త్రీ అండి ఏఆర్ రెహ్మాన్ ఏఆర్ రెహమాన్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది తర్వాత క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించి యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియాగా గుర్తింపు పొందిన తెలంగాణ బాలిక ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ అండి మలావత్ పూర్ణ ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించి యంగెస్ట్ ఫిమేల్ ఇన్ ఇండియాగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ బాలిక మలావత్ పూర్ణ నెక్స్ట్ క్వశ్చన్ డ్రోన్ పాలసీని ఆమోదించిన దేశంలోని తొలి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి హిమాచల్ ప్రదేశ్ డ్రోన్ పాలసీని ఆమోదించిన దేశంలోని తొలి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ తర్వాత క్వశ్చన్ ఆధునిక ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ఏ పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి శ్రీ ఆధునిక ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్త దేశవ్యాప్తంగా పిఎం శ్రీ పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలోనే అత్యంత వివరణాత్మక చంద్రుడి మ్యాప్ని ఇటీవల ఏ దేశం విడుదల చేసింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చైనా దేశం ప్రపంచంలోనే అత్యంత వివరణాత్మక చంద్రుడి మ్యాప్ని చైనా దేశం ఇటీవల విడుదల చేసింది తర్వాత క్వశ్చన్ జంతువుల కోసం భారతదేశం రూపొందించిన మొదటి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అనోకోవాక్స్ జంతువుల కోసం భారతదేశం రూపొందించిన మొదటి కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వచ్చేసి అనోకోవాక్స్ నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కిరణ్ బేడి ఫియర్లెస్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని కిరణ్ బేడి కిరణ్ బేడి గారు రచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐకు చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి జస్టిస్ రంజనా దేశాయ్ జస్టిస్ రంజనా దేశాయ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం భారత్ గౌరవ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్ రైలును దేకో ఆప్నా దేశ్ పేరిట ఇటీవల ఏ నగరాల మధ్య తన సేవలను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి కోయంబత్తూర్ సాయినగర్ షిర్డి కేంద్ర ప్రభుత్వం భారత్ గౌరవ పథకం కింద ప్రవేశపెట్టినటువంటి తొలి ప్రైవేట్ రైలును దేకో ఆప్నా దేశ్ పేరిట ఇటీవల కోయంబత్తూర్ సాయినగర్ షిర్డి నగరాల మధ్య తన సేవలను ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ముఖేష్ కుమార్ సింహ ముకేష్ కుమార్ సింహ గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా భారత్ ఇజ్రాయెల్ యుఏఈ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కూటమి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఐటు యూటూ అమెరికా భారత్ ఇజ్రాయెల్ యుఏఈ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కూటమి యూ యూటూ అనే కూటమి అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకి ముఖ్యమైన ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి